వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. నేను మీ రాధా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నాకు ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారండి, ఒక మంచి క్రీమ్ ని సజెస్ట్ చేయండి అక్క అని చెప్పేసి అడిగారు. ఆయుర్వేదిక్ హర్బ్స్ తోటి తయారు చేసినటువంటి ది బెస్ట్ క్రీమ్. ఏన్షియంట్ ఆయుర్వేద ప్లస్ సైన్స్ తోటి ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది గ్లో అండ్ లవ్లీ ఆయుర్వేదిక్ కేర్ ప్లస్ క్రీమ్. ముఖ్యంగా ఈ క్రీమ్లో 15 రకాలైనటువంటి న్యాచురల్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయండి, లైక్ చందన్, లోటస్, కేసర్, మంజిష్ట. గొప్ప ఆయుర్వేద హర్బల్స్ తోటి ఈ క్రీమ్ని రూపొందించడం జరిగింది. ఇది క్రీమ్ కాదండోయ్, ఆయుర్వేదిక్ గ్లోయింగ్ ఎక్స్పర్ట్ అనమాట. డెర్మటాలజికల్గా కూడా ఇది టెస్ట్ చేసినటువంటి ప్రోడక్ట్ అనమాట. గ్లో అండ్ లవ్లీ ఆయుర్వేదిక్ కేర్ ప్లస్ మన చర్మాన్ని బంగారంలాగా మెరిసేలాగా చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? ఈ 15 రకాల ఆయుర్వేదిక్ హర్బ్స్ ఇంకా సైన్స్ మన చర్మాన్ని అందంగా మారుస్తాయి. కుంకుమ పువ్వు, సాఫ్రాన్ మంచిగా మన స్కిన్ మీద ఉన్నటువంటి మార్క్స్ని రిమూవ్ చేస్తుంది. సజిస్ట యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి కాబట్టి బ్లాక్ స్పాట్స్ ఇంకా ప్యాచెస్ని మన స్కిన్ మీద నుంచి రిమూవ్ చేస్తుంది. ఓవరాల్గా ఆయుర్వేదిక్ హర్బల్స్తో తయారు చేసినటువంటి గ్లో అండ్ లవ్లీ ఆయుర్వేదిక్ కేర్ ప్లస్, ఇది నాట్ ఎ క్రీమ్ అండి, ఆయుర్వేదిక్ గ్లోయింగ్ ఎక్స్పర్ట్ అనమాట. పింపుల్స్ వల్ల చాలామందికి మచ్చలు పడుతుంటాయి, ఆ మచ్చల్ని కూడా ఇది తొలగిస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్లై చేసుకోవటం వల్ల అన్ఈవెన్గా ఉన్న మన స్కిన్ టోన్ని ఈవెన్గా మార్చుకోవచ్చు అనమాట. మనం ఎక్కడైనా పార్టీస్కి వెళ్తున్నప్పుడు కూడా మనకి మేకప్ లుక్ ఇస్తుంది. ఇంకెందుకు లేటు, ఇది మీ నియర్ బై స్టోర్స్లో దొరుకుతుంది అండ్ మీకు ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది అనమాట. మీరు కూడా ఇప్పుడే ఈ గ్లో అండ్ లవ్లీ ఆయుర్వేదిక్ కేర్ ప్లస్ క్రీమ్ని ట్రై చేయండి. ఇప్పటి వరకు నేను మీకు స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ గురించి చెప్పాను, డ్రింక్స్ గురించి చెప్పాను. ఈరోజు స్కిన్ వైటనింగ్ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. అవునండి, ఇది ఒక పాయసం, స్కిన్ వైటనింగ్ పాయసం. నిజంగా మీరు ఎవరు నమ్మరు కదా. చేసి చూపిస్తాను, ఫస్ట్ ఎలా చేయాలో చూడండి. దీనికోసం నేను బార్లీని తీసుకుంటున్నాను. మీకు బయట ఆయుర్వేదిక్ షాప్స్లో బార్లీ అమ్ముతారు, తెచ్చుకోండి, చాలా తక్కువ కాస్టే ఉంటాయి. 2 టేబుల్ స్పూన్తో చూపిస్తున్నాను. 4 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇలాగ పొయ్యి మీద పెట్టి మరగనిచ్చుకోండి. మనకి ఇది హాఫ్ ఉడికింది అని అనుకుంటే మనకి మధ్యలో అంతా కూడా వైటనింగ్గా అలానే ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. లేదు, మాకు 4 గంటల టైం సరిపోదు అనుకున్న వాళ్ళు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని అప్పుడు మీరు ఉడకబెట్టుకోండి. ఇలా మధ్యలో తెల్లగా ఉంది చూసారా, అంటే హాఫ్ ఉడికింది అని అర్థం అనమాట. ఇప్పుడు దీంట్లో నేను పాలు కలుపుతున్నాను. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ది బెస్ట్ రెసిపీ అనమాట. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు కొవ్వు లేని పాలు తీసుకోండి. మేము బరువు లేమండి, స్కిన్ లైట్నింగ్ అనుకుంటే నార్మల్ మిల్క్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తున్నాను బాదం పప్పుని నానబెట్టుకొని పైన తొక్కును తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది ఎంతో బలమైన ఆహారం అండి, మీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఎనీమియా, ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడపిల్లలకి రక్తమే ఉండట్లేదు అంటున్నారు, దానికోసం నేను ఇక్కడ కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను. నాటు ఎండు ద్రాక్ష, ఇది నా రెసిపీ కాదండి, ఆయుర్వేదిక్ రెసిపీ అనమాట. ఇప్పుడు చాలా మరుగున పడిపోయిందనే చెప్పాలి. వెనకటి రోజుల్లో చర్మం అందంగా, పిల్లలు చక్కగా నాజుగ్గా చాలా చాలా అందంగా, అంటే కొంచెం బుగ్గలు వచ్చి స్కిన్ లైటనింగ్ అయ్యి వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ వచ్చి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా ఋతుచక్రం సక్రమంగా ఉండాలి అనుకునే ఆడపిల్లలకి ఇది పెట్టేవాళ్ళు అంటండి. ఈ రెసిపీని మీకు కూడా ఈరోజు చూపిస్తున్నాను. ఇందులోనే కొంచెం 2 ఇలాచీ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తున్నాను బెల్లం కలుపుతున్నాను. మీ దగ్గర నల్ల బెల్లం అని ఉంటుంది కదా, ఆ నల్ల బెల్లం అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ బెల్లం అన్న యాడ్ చేసుకోవచ్చు. దయచేసి షుగర్ మాత్రం అస్సలు కలపద్దు. మీరు షుగర్ యాడ్ చేసుకుంటే ఇంక ఇది మీరు తిన్నా కూడా వేస్టే అనమాట. ఇది మీరు ఈవినింగ్ టైం అప్పుడు ఒక స్నాక్ ఐటెం లాగా ఈ పాయసాన్ని తీసుకోండి. మీకు 21 డేస్లో మీ స్కిన్లోనే రిజల్ట్ అనేది పక్కగా తెలిసిపోతుంది. ఎందుకంటే మై ఫేవరెట్ అనమాట. నేను కూడా అప్పుడప్పుడు ఇది చేసుకొని తింటాను. నా స్కిన్ కొంచెం డ్రై అయిపోయినప్పుడు కానీ, స్కిన్ కొంచెం పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు కానీ, లోపల నుంచి మన స్కిన్ అనేది నిజంగా అండి మీరు నమ్మరు, తింటే ఇంత అందంగా వస్తుందా మన చర్మం అనేది మీకే డౌట్ వస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి,
రిజల్ట్ బాగుందనుకోండి, లైఫ్ లాంగ్ తినండి, మీ పిల్లలకి కూడా పెట్టండి. సూపర్ అమేజింగ్ రెసిపీ అన్నమాట. ఇంత మంచి రెసిపీ మీతో షేర్ చేశాను కదా, ఇప్పుడే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా ఇచ్చి వెళ్ళండి అబ్బా. నాకు సపోర్టివ్గా ఉంటుంది, నేను కూడా మీకు ఒక మంచి రెసిపీ ఇచ్చినందుకు మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ అనుకుంటాను. నా స్కిన్ ఇంత లైటనింగ్ అవడానికి కారణం ఈ రెసిపీస్, నేను ఇంట్లో యూజ్ చేసే డిఐవై క్రీమ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. బాయ్.